బీఆర్ఎస్ ను ఇతర రాష్ట్రాల్లో విస్తరించేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఏపీలోని విజయవాడలో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా ఆ పార్టీ నేత ఆదినారాయణ తెలిపారు. తెలంగాణ సీఎం కేసీఆర్ నుంచి పిలుపు కూడా వచ్చిందని త్వరలోనే ఢిల్లీలో సమావేశానికి హాజరవుతున్నట్లుగా ఆయన తెలిపారు. ఏపీలో బీఆర్ఎస్ ను బలోపేతం చేస్తామంటున్న ఆదినారాయణతో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్. కూడా అదే పార్టీని బీఆర్ఎస్ పేరిట స్థాపించేందుకు కొరిజేటి ఆదినారాయణ మన విజయవాడకు చెందిన వ్యక్తి. ఈయన దాదాపుగా చాలా కాలంగా ఈ టీఆర్ఎస్ ఏదైతే ఉందో అది బీఆర్ఎస్ గా మారిన తర్వాత ఒకసారిగా రాష్ట్రాలకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఆ కార్యాలయాన్ని ఏర్పాటు చేసే దాంట్లో భాగంగా ఇప్పటికే తెలంగాణ ఆ అధిష్టానం నుంచి కూడా అక్కడ టీఆర్ఎస్ సంబంధించిన కొంతమంది ఆయన పిలుపునిచ్చారు ఢిల్లీ రావాలని. దీని మీద మనతో మాట్లాడడానికి ఆదినారాయణ అన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, అసలు మీ దగ్గరికి ఇప్పుడు తెలంగాణకు సంబంధించిన బీఆర్ఎస్ ని ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడు స్థాపించనున్నారు, కార్యాలయం ఎప్పుడు స్టార్ట్ చేయమన్నారు? రేపు 14వ తారీఖు మా జాతీయ అధ్యక్షులు కేసీఆర్ గారు ఢిల్లీలో జాతీయ కార్యాలయం ప్రారంభించిన తర్వాత అతి త్వరలో 2వది తెలంగాణ అవుతుంది, 3వది ఆంధ్రప్రదేశ్ అవుతుంది. మిగతాది టైం పట్టుద్దేమో కానీ ఆంధ్రప్రదేశ్లో 2, 3 కార్యాలయం ఏదైనా ఉందంటే ఆంధ్రాలోనే స్టార్ట్ చేస్తున్నాం. దానికి అనుగుణంగా మేము అడుగులు ముందుకేస్తున్నాం. రేపు 18వ తారీఖు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు విజయవాడ వస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి సైట్లు చూపించేసి ఏదైతే మనకు అనుకూలంగా ఉంటుందో దాన్ని పరిశీలించి అధిష్టానం కింద పంపించిన తర్వాత దీంట్లో ఓపెన్ చేసుకుందామంటే దాన్ని ఓపెన్ చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. మాకు గైడ్లైన్స్ కూడా రేపు కేసీఆర్ గారు ఢిల్లీలో అందరికీ ఏపీలో మీరు ఎట్లా ముందుకెళ్ళాలి ఏంటనేది మాకు క్లాస్ తీసుకుంటారు. దానికి అనుకూలంగా మేము కేసీఆర్ అడుగుజాడల్లో నడిచేదానికి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని నడిపించేదానికి కూడా సిద్ధంగా ఉన్నాము. ఇప్పుడు మీకు ఈ బీఆర్ఎస్ కార్యాలయాన్ని మనం ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు, దానికి సంబంధించి ఎవరు రాబోతున్నారు? స్థలాన్ని పరిశీలించేంత వరకు తలసాని శ్రీనివాసారు శంకుస్థాపన ప్రారంభోత్సవానికి కానీ ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ గారిని అవ్వాలని మా జాతీయ అధ్యక్షులని జాతీయ చేతుల మీదగానే రాష్ట్ర కార్యాలయం ఓపెన్ అవుతుంది. అది ఈ పండగ నెల ముహూర్తం పెట్టకముందే అతి త్వరలో మా అంత సిద్ధాంతాలు ఉగ్రంగా అదే రకంగా ముహూర్తం మేము ముందుకెళ్ళి పార్టీ కార్యాలయాన్ని ఈ నెలాఖరులోపే ఓపెన్ చేసుకునేదానికి సిద్ధంగా. ఇప్పుడు దీనికి సంబంధించి పబ్లిసిటీకి అంటే మీరు ఫ్లెక్సీలు బ్యానర్లు ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారు, అసలు ఏంటి జరిగింది? ఒక ఫ్లెక్సీలు బీఆర్ఎస్ అన్న టీఆర్ఎస్ అన్నప్పుడే రాష్ట్రం నలుమూలలు ఉన్నాయి. ఇవాళ ప్రతి గ్రామంలో వెళ్ళి బీఆర్ఎస్ అన్న తర్వాత కేసీఆర్ గారు విధానాలు, కేసీఆర్ గారు పోరాడుతున్న విధానాలు, కేంద్రం మీద ఏ రకంగా కొట్లాడుతున్నారో చూసి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం కూడా మన తెలుగు వ్యక్తి జాతీయ రాజకీయాలకు వెళ్తున్నారు, తనకి సపోర్ట్ చేద్దామని చెప్పేసి తెలుగు ప్రజలు కూడా కోరుకుంటున్నారు. దానికి కేసీఆర్ గారికి ఆ కొండంత బలం మన ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలకు కంపల్సరీ ఇవ్వాలి జాతీయ నాయకుల్లో. అంటే ఇప్పుడు కేసీఆర్ గారు ఖచ్చితంగా ఆంధ్రాలో ఈ బీఆర్ఎస్ ని స్థాపించడానికి మీకు సహకరిస్తున్నారా? అంటే తెలంగాణ టీఆర్ఎస్ సంబంధించి ఇటు ఆంధ్రాలో కూడా ఆ పార్టీ స్టార్ట్ చేయడానికి ఆయన సహకరిస్తున్నారా? పక్క వాళ్ళు సహకరిస్తేనే కదా నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చానంటే అధిష్టానం ఎంతో కొంత నాకు చేయబట్టి నేను ఆ రోజు నుంచి మోసుకుని నన్ను గుర్తింపించింది. ఈరోజు ముందుకెళ్తున్నాం మేము టీఆర్ఎస్లోనే చాలా రాష్ట్రాల్లో చాలా ఇదిగా ఉన్నప్పుడు మేము ముందుకెళ్ళాం. ఇవాళ జాతీయ పార్టీ అయిన తర్వాత ఇంకా ముందుకెళ్ళి ప్రజల్లోకి వెళ్ళి మా విధానాలను చెప్పుకొని మాకు ప్రతిపక్ష పాత్ర పోషించడానికి అతి త్వరలో ప్రతిపక్ష పాత్ర పోషించాలని సిద్ధంగా ఉన్నాం. ఓకే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ బీఆర్ఎస్ కి సంబంధించి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ లేకపోతే గతముందు మాజీ ఎమ్మెల్యేలు కానీ ఎవరన్నా ఈ బీఆర్ఎస్ కి సంబంధించి మీతో పాటు ప్రయాణం చేయడానికి ముందుకు వస్తామని చెప్పడం జరిగిందా? కంపల్సరీ మా విశ్లేషకులు మొత్తం చాలా మంది వస్తారు. ఇప్పుడు జాతీయ పార్టీ కార్యవర్గం నిన్నటికే మీ బీఆర్ఎస్ అనేది నిన్న పురుడు పోసుకుంది. మా కార్యం రేపు గైడ్లైన్స్ లో 14వ తారీఖు చాలా మంది ఢిల్లీ వస్తున్నారు, దాంట్లో మాకు ఇస్తారు మా చేర్పులు మార్పులు ఎట్లాగా ఉంటాయనేది మీరు. బీఆర్ఎస్ పార్టీ సంబంధించి ఆంధ్రాలో ఏర్పాటు చేయడానికి అతి త్వరలోనే ముహూర్తం ఉంది. దీనికి సంబంధించి రాష్ట్ర కార్యాలయాన్ని మరి 4 చోట్ల విజయవాడలో ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. ఆ 4 కూడా ఆ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఒక నిర్ణయానికి రానున్నట్టయితే చెప్తున్నారు. అదేవిధంగా టీఆర్ఎస్ సంబంధించి మాజీ మంత్రులు కావచ్చు, ప్రస్తుత ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైనా కావచ్చు, మొత్తానికి ఈ బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి ప్రధానంగా ప్రయత్నాలు జరుగుతున్నట్టయితే మాత్రం తూచాయిగా చెప్తూనే ఉన్నారు. త్వరలోనే మరి ఆ ఢిల్లీకి అధిష్టానానికి దగ్గరికి వెళ్ళి అక్కడ పలు నిర్ణయాలు తీసుకున్న తర్వాత బీఆర్ఎస్ ని మరింత బలోపేతం చేసేందుకు మన ఆదినారాయణ కృషి చేస్తున్నామని చెప్పి చెప్తున్నాం చెప్పడం జరిగింది. కెమెరామెన్ సురేంద్రతో వెంకట్, ప్రైమ్ 9 న్యూస్ విజయవాడ నుంచి.